ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుపై ఫేక్ జీవో సామాజిక మాధ్యమాల హల్చల్, ఉద్యోగులు నిరుద్యోగుల గందరగోళం, చివరికి ఖండించిన ప్రభుత్వం జీవోలన్నీ రహస్యంగా ఉంచడంతో సమస్యలేనో. రహస్య పాలన ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు శనివారం స్పష్టంగా అవగతమైంది. ఇలాంటి పరిపాలన ఎంత గందరగోళానికి దారితీస్తుందో తెలిసి వచ్చింది. చివరకు ప్రభుత్వం కంగారు పడాల్సి వచ్చింది. నిజం నిద్రలేసేటప్పటికీ అబద్ధం ఊరు చుట్టూ వచ్చిస్తుందని సామెత. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుపై సామాజిక మాధ్యమాలు ఆపించిన ఫేక్ జీవో ఇలాంటి పరిస్థితులనే సృష్టించింది అంటూ ఓ వెర్రి వార్త రాశారు. ఈటీవీ సాధారణంగా క్రాస్ చెక్ ఇస్తుంది, అలాంటి క్రాస్ చెక్ చేసుకునేటువంటిది కూడా మానిబడేసి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు రాసేసి కూడా నేర్చుకున్నారు. ఈటీవీ బ్రేకింగ్ చేసింది 65 ఏళ్ళకి వయసు పెంచేశారంటూ ఆ ఫేక్ జీవోకి సంబంధించినటువంటిది. వీళ్ళకి సెక్రటేరియట్ రిపోర్టర్ ఉంటారు, బ్యూరో చీఫ్లు ఉంటారు, గవర్నమెంట్తో పనిచేసేటువంటి రిపోర్టర్లు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుని క్రాస్ చేసుకోవాలి కదా, కాకుండా హైలైట్ చేసింది. దాంతో పరువు పోయింది, అదేం లేదని చెప్పి ప్రభుత్వం చెప్పేటప్పటికి. అది కవర్ చేసుకోవడానికి జీవోలు రహస్యంగా అంటే అన్ని జీవోలు ఓపెన్గా పెట్టారు. ఇంతకుముందు చంద్రబాబు టైంలో 2004కి ముందు ఇంపార్టెంట్ జీవోల వరకు పెడతా ఉండేవాళ్ళు. అదే విషయాన్ని రాజశేఖర రెడ్డిని అడిగితే ఇంపార్టెంట్ ఏది, ప్రతి జీవో పెడతాం పొమ్మన్నాడు ఆన్లైన్లో. అప్పుడు పెట్టిందే ఆన్లైన్ జీవో సిస్టమ్, చంద్రబాబు టైంలో కాదు పెట్టింది. ఎవరి కోసం నాటకాలు ఆడతారు వీళ్ళు? ఆ తర్వాత కొన్ని దాంట్లో వీళ్ళు రచ్చ చేస్తా కోర్టులకు వెళ్ళడానికి దాన్ని వినియోగించుకుంటున్నారు జీవోల్ని. అంటే పని ప్రారంభించేలోపే జీవోని అడ్డం పెట్టుకుని కోర్టులకు వెళ్ళి చెరగొడుతున్నారు. పోలవరం కాలువలకు సంబంధించిన దగ్గర నుంచి అనేక విషయాల్లో లీగల్గా అడ్డుకోవడానికి ఒక గేమ్ నడుపుతున్నారన్న విషయం అర్థమయ్యాక, ఏవైతే లిటిగేషన్ అయ్యి క్రియేట్ అవుతాయి అనుకున్నటువంటి వాటిని జీవో ఉంటుంది, నెంబర్ ఉంటుంది తప్పించి ఏ శాఖ కానీ ఏది లేకుండా దాంట్లో ప్రత్యేకమైనటువంటి పరిధి కింద పెట్టి వాటిని హిడెన్ చేస్తుండేవాళ్ళు ఆ వివరాలు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చినా సేమ్ ఫాలో అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఇది తప్పించి సాంతం, ఎందుకంటే ఇతని మీద వెంటపడి ప్రభుత్వ పాలన ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వ్యవస్థల ద్వారా ఇతనిది ఈ రూట్లో ఉంది. అయితే దాంట్లో నువ్వు ఎన్నైనా రాయి, తప్పేం లేదు. వార్తలు ఇట్లాగా ఇంతకుముందు జీవోలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రాలేదు అన్నటువంటి, బట్ ఈ వెర్రితనం ఏంటంటే తాము చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి దబాయించేటువంటిది. నువ్వు రహస్యంగా జీవోలు పెడుతున్నావు కాబట్టి నా ఇష్టం వచ్చింది వేస్తాను, రేపు పొద్దున ఎవరినో జగన్మోహన్ రెడ్డిని తీసేశారు ప్రధానమంత్రి అని చెప్పేసి ఒక కాగితం ఇస్తారు, వెంటనే వేసేసుకుంటారు వీళ్ళు. ఆర్టికల్ 360 కింద తీసి పడేస్తున్నారు, లేకపోతే ఆర్టికల్ 370 మళ్ళీ రివోక్ చేస్తున్నారని ఎవడో కాగితం సృష్టిస్తాడు, వేసేసుకుంటారు వీళ్ళందరూ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే నడుస్తోందంతే, మా ఇష్టం వచ్చినట్టు నడుస్తోందని చెప్తుంటారు.